రైట్ మనం చూస్తున్నాం రుషికొండపై పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీం కోర్టు ప్రధానంగా పిటిషనర్ పై కూడా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది ప్రతి ఇంచి జాగాకు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారా అని చెప్పి సుప్రీం కోర్టు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేసింది రుషికొండపై పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీం కోర్టు దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో తాము వేచి దాంట్లో ఇంప్లీడ్ అవ్వలేమని చెప్పి కూడా ప్రధానంగా చెప్పింది రుషికొండపై పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రధానంగా చెప్పినట్టుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరింత సమాచారం మా కరస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు వెంకటేష్ రుషికొండ కేసులో ఈరోజు ప్రధానంగా ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది ప్రతి ఇంచు జాగాకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తేలా ఈ కొండ రక్షణ మీకెందుకు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇప్పటికే ఈ అంశాన్ని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజ్ చేసింది దీనికి సంబంధించినటువంటి ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది కాబట్టి ఇందులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒక రకంగా తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేసింది దేశంలో ఎక్కడ ఒక ఇంచు భూమికి సంబంధించి కూడా రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అని చెప్పి ఒక తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తారు హైకోర్టు ఈ విషయాన్ని ఇప్పటికే సీజ్ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చేటువంటి ఫైనల్ ఆర్డర్స్ కొరకు వెయిట్ చేయకుండా సుప్రీంకోర్టుకు రావడం ఏంటని తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేసి పిటిషన్ను డిస్మిస్ చేసింది సో పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి సమయంలో దయచేసి పిటిషన్ను డిస్మిస్ చేయొద్దు తామే దీన్ని ఉపసంహరించుకుంటామని న్యాయవాది అడగడంతో ఉపసంహరించుకునేందుకు అనుమతించింది సో మొత్తానికి ఈ అంశంలో ప్రధానంగా పిటిషన్లు ఏమైనా అంశాలు రుషికొండకు సంబంధించిన వాటిలో ఎగ్జిస్టింగ్ ఎక్కడైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అక్కడ డెవలప్ చేసుకునేందుకు ఇప్పటికే హైకోర్టు అనుమతించింది ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కానీ వీటి ఒకవైపు అభివృద్ధికి మరోవైపు పర్యావరణానికి రెండింటికి బ్యాలెన్స్ చేస్తూ అభివృద్ధిని కొనసాగించవచ్చని ఇప్పటికే హైకోర్టు సూచించింది దాన్ని గతంలోనే సుప్రీంకోర్టు సమర్థించింది సో రెండింటి మధ్య కూడా ఒక సమతుల్యత అవసరం అభివృద్ధి ప్రజలకు అవసరం అలాగే పర్యావరణ పరిరక్షణ కూడా అవసరం కాబట్టి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలని గతంలోనే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కానీ మరొకసారి ఎంపీ రఘురామకృష్ణరాజు కొన్ని ఫోటోలను తీసుకొచ్చి సుప్రీంకోర్టు ముందు పెట్టారు అక్కడ రుషికొండ వద్ద 2 కిలోమీటర్ల వరకు కొండను ధ్వంసం చేశారని ఆ ఫోటోలను సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అందజేసినప్పటికీ ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు పెద్దగా ఆసక్తి చూపలేదు ఇప్పటికీ ఈ అంశాన్ని హైకోర్టు సీజ్ చేసింది అలాగే ఈ అంశానికి సంబంధించి ఒక సర్వే కూడా నిర్వహించాలని సంబంధిత శాఖకు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఒకవేళ పర్యావరణానికి ఏదైనా జరిగితే దాన్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైనటువంటి చర్యలు దానికి సంబంధించిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం పర్యావరణ పరంగా ఉంటుంది కాబట్టి ఈ అంశంలో జోక్యం చేసుకొని ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించి పిటిషన్ను డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి మొత్తానికి ఈ వ్యవహారంలో పిటిషన్ను డిస్మిస్ చేయడంతో రఘురామకృష్ణ తరపు న్యాయవాది తాను మా పిటిషన్ను డిస్మిస్ చేయదని వేడుకొని మళ్ళీ దాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరినటువంటి పరిస్థితి సో మొత్తానికి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఇప్పటికే హైకోర్టు ఈ అంశంలో జోక్యం చేసుకొని దానికి సంబంధించినటువంటి విషయంలో కొంత సర్వే చేయమని ఇప్పటికే ఆర్డర్స్ ఇచ్చింది అలాగే అభివృద్ధికి పర్యావరణానికి మధ్య సమతుల్యం పాటిస్తూ అభివృద్ధిని కొనసాగించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చేసుకునే విధంగానే వెళ్ళాలనేటువంటి అంశాన్ని ఈరోజు స్పష్టం చేసింది అలాగే ప్రతి చిన్న విషయానికి ఒక ఇంచు జాగా కోసం కూడా సుప్రీంకోర్టు వరకు ఆశ్రయిస్తారా హైకోర్టు ఇచ్చేటువంటి తుది ఉత్తర్వుల కోసం వేచి చూడలేరా అనేటువంటి ఒక అసహనాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈ అంశం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను డిస్మిస్ చేయడంతో హైకోర్టు దీనిపైన డిసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని గతంలో నేను చెప్పినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఇచ్చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఫర్దర్గా దీని డెవలప్మెంట్ ఆధారపడి ఉంటాయి. థ్యాంక్ యూ వెంకటేష్. రుషికొండపై రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ పిటిషన్ను దాఖలు చేయడంపై కూడా ఆయనపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ప్రతి ఇంచి కోసం పిటిషన్ వేస్తారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు వేచి చూడాలంటూ కూడా కోర్టు చొరకలంటించింది.